చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఓవైపు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలని సూచిస్తుంటే చేగుంట వైద్యులు సరిగ్గా ఉండటం లేదని, వైద్యం చేయించుకోవడానికి వచ్చిన రోగులకు గజ్వేల్కు వెళ్లాలని సూచిస్తున్నట్లు చందాయిపేట సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రాంపూర్ సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ, చేగుంట పశు వైద్యాధికారి శ్రీనివాసులు ఇక్కడే ఉంచాలని, ఆయన స్థానంలో మరో వైద్యాధికారి వచ్చేందుకు కృషి చేస్తున్నారని, గతంలో విధులు నిర్వహించిన జీవన్ ప్రతాప్ వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యామన్నారు. కాబట్టి ఆయనను మళ్లీ ఇక్కడికి రాకుండా చూడాలని కోరారు. కొండాపూర్ ఎంపీటీసీ నవీన్ వడియారం, ఎంపీటీసీ లక్ష్మిలు మాట్లాడుతూ, గ్రామస్తులతో అనుమతులు లేకుండా పరిశ్రమలు వెలిస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, గ్రామస్తులకు తెలియకుండా ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు కాకుండా అధికారులు చూడాలని కోరారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ మాట్లాడుతూ, మండలంలో మొత్తం 18,759 ఎకరాల పంట సాగు జరుగుతుందని, రైతు బంధు పథకం ద్వారా 13,718 మందికి 10 కోట్ల రూపాయలు రైతుల ఖాతా జమ చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా 9,864 మందిలో 8,775 మందికి 3 దఫాలుగా ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ ఆనంద్ మేరీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ క్రీడా మైదానంలో ప్రతి గ్రామంలో తప్పకుండా ఏర్పాటు చేయాలని ఆమె సర్పంచ్లకు సూచించారు. మొత్తం 18,759 రైతులకి 10.39 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 9,864 మంది కోట రైతులు 8,775 రైతులకు అనుకూలంగా గుర్తించి ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయల కింద 3 దఫాలలో జమ చేయడం జరుగుతుంది. అందరూ వాలీబాల్ ఆడుకోవడము, బాస్, ఎక్సర్సైజ్ బాస్, చాలా మంది పిల్లలు మా ఏజ్లో ఎంతో మంది మేము చిన్న ఉన్నప్పుడు అట్లా ఆడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఎక్సర్సైజ్ అన్నది వెళ్ళిపోయింది గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, అదేవిధంగా బయట ఆడుకునే పిల్లలు. ఈ సంస్కృతిని ఎంకరేజ్ చేయడానికే మనము తెలంగాణ క్రీడా ప్రాంగణం చూస్తున్నాము. కానీ మా టైంలో గ్రంథాలయం అంటే మా ఏజ్ మీ ఏజ్ డిఫరెన్స్ కావచ్చు, ఆ టైంలో లైబ్రరీకి వెళ్ళడం అన్నది ఒక ఎసెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇండస్ట్రీస్ ఉన్నాయి, బుక్స్ డొనేట్ చేయమని అడగండి. సో దేర్ ఆర్ సో మెనీ బుక్స్ అవైలబుల్, సెకండ్ హ్యాండ్ ఉన్నాయి, ఫస్ట్ హ్యాండ్ ఉన్నాయి. సో గ్రంథాలయాన్ని మనం ఆ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు. నేను ఇది అయిపోయిన తర్వాత ఎంతమంది గ్రంథాలయం పెండింగ్ ఉన్నారో కూడా లిస్ట్ పెట్టండి. అనంతరం ఇండస్ట్రియల్ ప్రమోషనల్ అధికారి జయంతి మాట్లాడుతూ, గ్రామాల్లో పరిశ్రమలు వేసేందుకు ఎన్ఓసీ కోసం ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిసిందని, పరిశ్రమలు పెట్టుకోవడానికి ఎన్ఓసీ అవసరం లేదని ఆమె సూచించారు. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద ప్రతి పరిశ్రమకు సబ్సిడీ ఇవ్వటం జరుగుతుందన్నారు. తహసీల్దార్ లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ, మండలంలో మొత్తం 31 రేషన్ దుకాణాలు ఉన్నాయని, వాటి ద్వారా ప్రతి నెల 5 లక్షల చిల్లర కిలోల బియ్యం సరఫరా చేయడం జరుగుతుందని, వినియోగదారులు తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, తహసీల్ లక్ష్మణ్ బాబు, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, ఎంపీపీ ఉపాధ్యక్షులు మున్నూరు రామచంద్రం, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాంటి కేసులో మాత్రమే మీకు యూనిట్ కాస్ట్ నడుస్తుంది. అంటే మొత్తం మా చెగుంట మండలంలో 31 షాపులు ఉన్నాయండి. 31 షాపులు గాను 10,900 కార్డ్స్ ఉన్నాయండి. దాంట్లో 5,66,500 క్వింటాలు సరఫరా అవుతుంది ఈ నెల.
అది ఫ్రీ లైసెన్స్ జారీ చేయబడుతుంది. అందరూ వినియోగదారులు అందరూ కార్డు హోల్డర్స్ అందరూ మరి 1వ తారీఖు నుండి 15 తారీఖు వరకు బియ్యాన్ని అందరూ పంపిణీ చేసి సరఫరా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఇప్పటివరకు చెప్పిన వర్క్స్ని తొందరగా ప్రారంభించి మరి కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి ఎంపీడీసీ కూడా 5 లక్షల రూపాయలు సీసీ రోడ్ ఉంది, అవి కూడా కంప్లీట్ చేయాలి. అలాగే మండల నుంచి ఇచ్చిన ఫండ్స్ కూడా సుమారు ఒక్కొక్కరికి 4-3 లక్షలు 2 లక్షలు చొప్పున మన మండల్లో ఇప్పటి వరకు 80 లక్షల అమౌంట్ పెండింగ్లో ఉంది. దయచేసి మీరు అందరు వర్క్ స్టార్ట్ చేయాలి. చేయనట్టయితే మళ్ళీ అవి 0 రిటర్న్ పోయే అవకాశం ఉంటాయి. కనుక మన మండలికి వచ్చిన ఫండ్ను ఉపయోగించుకొని మన గ్రామాలను అభివృద్ధి దిశలో తీసుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాను.